నాకు అనారోగ్యం వల్ల నేను ఇది మాట్లాడలేకున్నాను. నా ఆరోగ్యం సెట్ అయిన తర్వాత అందరితో మాట్లాడతాను, అన్ని సబ్జెక్టులు మాట్లాడతాను. నా రాజకీయం చేయాలంటే నేను ఆరోగ్యాన్ని బట్టి నేను రాజకీయం చేయాలా. నాకు నాకు ఇప్పటికే 3 గంటలు వేశారు. రాత్రి కూడా నాకు కాస్త చెస్ట్ పెయిన్ రావటం జరిగింది. దానికి అప్పుడే డాక్టర్తో మాట్లాడి ఆయన ఏదో మార్పు పంపించాడో అది వేసుకొని అనుకున్నాను. పొద్దున్నే ఈసీజీ అవన్నీ తీయాలని డాక్టర్ గారు ఎక్విప్మెంట్ అంతా కార్లో తీసి పంపించడం జరిగింది. ఈసీజీ తీశారు. నేను మళ్ళీ ఇప్పుడు ఆత్మగురు పోయి డాక్టర్ గారితో మాట్లాడి అక్కడ నెల్లూరు అపోలోకి వెళ్ళి అక్కడ హార్ట్ డాక్టర్తో మాట్లాడి అవసరమైతే మెడ్రాస్ పోయే ప్రోగ్రాం ఉంది. నేను ఖచ్చితంగా మెడ్రాస్ పోయే ఉపకరణం చూపించుకోవటమా ఆయన ఏం చెప్తారో పెద్ద డాక్టర్ అన్నీ చూసుకోవాల్సిన పని ఉంది. నన్ను దయచేసి టీవీ వాళ్ళు ఎవరు కూడా ఇవ్వద్దు, ప్రెస్ చేయొద్దు. నా ఆరోగ్యం నాకు ముఖ్యం. అంతేగాని నేను ప్రజాసేవ చేస్తున్నాను కాబట్టి నా రైతులు నన్ను ఉదయంలో ఎమ్మెల్యేగా ఎన్నుకోవటం జరిగింది. అది ఎవరికి కూడా ఆ అదృష్టం ఉదయంలో ఎవరికి ఏ లీడర్ కూడా రాలేదు. ఇంకా మీద కూడా రాదేమో అనుకుంటున్నాను నేను. మళ్ళీ 5 ఎత్తులు కూడా నేను ఎమ్మెల్యే అవుతానేమో అనే ధైర్యం కూడా ఉంది నాకు. అయితాను కూడా అది 2024లో నా ఆరోగ్యం కుదుటపడితే నేను రాజకీయంలో ఉంటాను, లేకపోతే నా పాటికి నేను రాజకీయాలు దూరంగా ఉంటాను. నా పని నేను చేసుకుంటూ నేను నా బిడ్డను చదివించుకుంటూ నేను అధికారం ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉందని వాళ్ళు అంత దుర్భాగ్యం నా దగ్గరికి రాలేనటువంటి వ్యక్తులు నాతో నేను సహాయం చేసిన వ్యక్తులే నన్ను ఈరోజు వెన్నుపోటు పడటానికి అతిగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు ఎవరు ఏ భాష మాట్లాడుతున్నాడు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేది ఉదయగిరి ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళే న్యాయం చేస్తారు, ఉదయగిరి ప్రజలే న్యాయం చేస్తారు. తీర్చుకోవడానికి కూడా వాళ్ళు పోలీసులు అమ్మడే పోతాను. నన్ను అరెస్ట్ చేసేటట్టు పోలీసులు అమ్మడే తీసుకుపోమంటారు. అంటే బాగలేకపోయినా పోలీసులు ఇంట్లోనే ఉండి తెచ్చిపోమంటారా ఎట? ఏం సార్ ఇది ప్రజారాజ్యమా సోషలిస్ట్ కంట్రీ సార్? ప్రభుత్వ కరోనా దిక్కుతుంది కాబట్టి అంతేగాని ఇంకేమీ లేదు సార్. అందరూ అంతే సార్. ఈ ప్రభు అధికారం ఉంటేనే సార్ ఎవరైనా మనుషులు ఈ మీకు తెలియంది ఏముంది కొత్తగా మాట్లాడతారే టీవీ వాళ్ళు. అధికారం ఉన్నప్పుడే కదా ఏదైనా పెత్తనం తెలాయించేది కర్ర తిప్పేది. నేను ఏదైనా సెట్ సేకరించడం దాన్ని ఫైట్ చేయటం నేను ఇంతకుముందు అందరితో అన్ని రకాలుగా ఫైట్ చేసినటువంటి వ్యక్తిని. రాజమోహన్ రెడ్డి గారి కొరకు ఫైట్ చేశాను, ఆ కుటుంబం కొరకు ఫైట్ చేశాను. ఇప్పుడు అన్యాయంగా అధికారం కొరకి వాళ్ళు కూడా పాపులు అంటున్నారు మా అధికారం మోద్యం అనేది వాళ్ళు కూడా ఉండాలి. నేనేం చేశాను, నాకేమి లేదు. అలా కానీ నేను న్యాయ ప్రకారం ఉన్నాను సార్. నేను ఇట్లా అనుకున్నవాడిని అయితే నాకు నాకు అధికారం ఉన్నాను సార్. ఇప్పుడు ఆ కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నాడు, దగ్గరన్నా నీకు ఏదో ఒకటి చేస్తా రావయ్యా అని అన్నాడు. ఆ రోజు కాన్స్టిట్యూషన్ బ్రహ్మాండంగా డెవలప్ చేసే నువ్వండి. నాకు నాకున్న మనస్తత్వాన్ని బట్టి ప్రభుత్వ నాకు సపోర్ట్గా ఉంటే కాన్స్టిట్యూన్సీలో నేను చేసినట్టు ఇవ్వదు. ఆ ఉదయగిరి ట్యాంక్ బండ్ ఇంత రోడ్డుని ఇంత రోడ్డు చేశాను నేను చేశాను సార్. ఇది ఉదయగిరి చుట్టుపక్కల సీసీ రోడ్డు వేసింది నేను సార్. అన్ని విధాలా ఉదయగిరిని అంతో ఎంతో డెవలప్ చేసింది నేను సార్. ఎన్ని మీరు కూడా ఈ ప్రాంతం వాళ్ళు అయితే ఎవరైనా చూసుకొని మాట్లాడండి. ఆ ఉదయం నెల్లూరు వాళ్ళు అయితే వాళ్ళకి తెలియదు విషయం.